భీమవరంలో రెండు రోజుల పాటు జనగ్రహ దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో రెండు రోజుల పాటు భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జనగ్రహ దీక్షలో ఉన్న ఎమ్మెల్యేకి సంఘీభావంగా భారీగా పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. మీ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ టీడీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని ఒక ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయనని మందలించడం మానేసి ప్రజాస్వామ్యంలో నైతిక విలువల కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ఆయన ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతుందని అన్నారు. సర్పంచులు అలాగే ఎంపీటీసీలు మరి బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నాడు? ఆయన హైదరాబాద్లో ఉన్నాడు అనుకుంటా. ఎన్నికల ముందేమన్నాడు? మనం ప్రత్యేకంగా రాజధాని కట్టుకుందాం, ఉమ్మడి రాజధాని మనకు వద్దు, హైదరాబాద్ వద్దని ఓటుకు నోటు కేసు వల్ల భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చిన వ్యక్తి ప్రజల్లో ఎన్నికల్లో చేతకరించి 23 సీట్లకు పరిమితం చేస్తే హైదరాబాద్లో దాక్కున్న వ్యక్తి 2020లో కరోనా వచ్చినా 2021లో కరోనా వచ్చినా కనీసం ప్రజల ముఖం కూడా చూడని వ్యక్తి వాళ్ళ సీక్రెట్గా అమరావతి వచ్చి ఒక చోట దాక్కుని తన అధికార ప్రతినిధి ద్వారా ముఖ్యమంత్రిని దుర్భాషలాడింతూ బూతులు తిడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని తిట్టిస్తూ వెనకాల నుంచి కథ నడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని రెచ్చగొట్టి ఉద్రేకపరిచి తద్వారా సమస్యలు సృష్టించి దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చూపించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడంటే ఇతను ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? దుర్మార్గుడు, దుష్టుడు. చంద్రబాబు నాయుడు అంత దుష్టుడు లేడు, దుర్మార్గుడు లేడు. మామనే ఎన్ను పొడి పొడిచిన వ్యక్తి, కొడుకుని గెలిపించుకోలేకపోయిన వ్యక్తి, అసమర్థుడు. ఇటువంటి వ్యక్తిని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ అభిమానంతో గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని ఇటువంటి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మీద జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహానికి నిదర్శనంగానే ఇవాళ ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి మేము ఇవాళ దీక్షలకు చూడడం జరిగింది. ఈ రోజున ఈ దీక్షకి అనేక కార్మిక సంఘాలు కానీ, వర్తక సంఘాలు కానీ, అనేక సంఘాలకు సంబంధించి, సంస్థలకు సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ దీక్షను మీరు కొనసాగించండి అని చెప్పి మద్దతిస్తున్నారంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుంచుకో, మీ పార్టీకి ఏదైతే తెలంగాణలో గతి పట్టిందో అదే గతి ఇక్కడ కూడా పట్టబోతుంది. ఏదైతే మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి లాసు గుర్తు కూడా పోయిందో, గాసు పగిలిపోయిందో, అలా నీ సైకిల్ గుర్తు కూడా పోతుంది. ఏదైనా ఉంటే ప్రజల పట్ల నువ్వు చేసిన అన్యాయం కానీ